హాయ్ అండి, వెల్కమ్ టు జోయ కిచెన్. ఈరోజు మనం రాగి పిట్టు ప్రిపేర్ చేసుకుందామండి. ఇది హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. ఈ రాగి అనేది ఎముకలు గట్టిపడడానికి బాగా హెల్ప్ చేస్తుంది. అంతేకాదండి, నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఇది రోజు ఒక రెండు లడ్డు తిన్నారంటే నడుము కూడా బాగా గట్టిగా తయారవుతుంది. పాత రోజుల్లో ఇలాంటి ఫుడ్ తిన్నారు కాబట్టి ఆ రోజుల్లో వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారు. సో మనం ఇప్పుడు ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్దాం. ముందుగా రాగి పిట్టు కోసం ఒక కప్పు రాగి పిండి అండి, అంటే ఒక పావు కిలో అనుకోండి. అందులో ఒక చిటికెడు ఉప్పు, మరీ ఎక్కువ కాదండి, చిటికెడు వేసి కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ముద్దలాగా కలుపుకోవాలి. దీన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి. ఇలా వాటర్లో తడిపిన తర్వాత ఇప్పుడు మనం రాగి పిట్టు ప్రిపేర్ చేయడానికి ఒక ఇలాంటి పాత్ర ఉండాలండి. ఇది ఆవిరి కుడుము తయారు చేసుకునే పాత్ర అండి. ఒకవేళ ఇది కానీ లేకపోతే మనం ఒక గిన్నెకి గుడ్డ చుట్టి అందులో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను దీంట్లో కొంచెం వాటర్ వేసి ఒక కాటన్ క్లాత్ని తడిపి ఇవి ప్లేట్ మీద వేసుకున్నానండి. ఇందులో మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా రాగి పిండి ఏదైతే ఉందో దాన్ని ఈ ప్లేట్ మీద పరచుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ ఇలా పిండిని రెండు ప్లేట్లలో పెట్టి ఈ కాటన్ క్లాత్ ఏదైతే ఉందో దాని మీద చుట్టేసుకోవాలండి. కావాలంటే ఇడ్లీ ప్లేట్స్ మీద కూడా ఒక కాటన్ క్లాత్ పెట్టి సేమ్ ఇదే విధంగా పెట్టి ఉడికించుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని మరో 15 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇది ఉడికేలోపు బెల్లం తురుము చేసుకొని పెట్టుకోవాలి. ఇది ఉడికిందో లేదో చూద్దామండి. ఇది ఉడికిపోయిందండి. ఇలా ఉడికిన ఈ రాగి పిండిని మనం ఒక ప్లేట్లోకి వేడి మీద ఉండగానే తీసుకోవాలండి. మళ్ళీ చల్లారితే అంతగా కుదరదు. ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడే ఈ రెండు ప్లేట్లో ఉన్న ఈ రాగి పిండి ఉడికిన పిండిని ఈ ప్లేట్లో వేసుకొని మనం నెయ్యి ఏదైతే ఉందో దాన్ని రెండిటి మీద కొంచెం కొంచెంగా నెయ్యి వేసుకుంటూ ఇప్పుడు ఈ రాగి పిండి ఉడికిన పిండి ఏదైతే ఉందో దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా చేసేసుకోవాలండి. కావాలంటే చేత్తో కూడా చేసుకోవచ్చు, లేదంటే కత్తితో అయినా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మెత్తగా చేసుకోవచ్చు. ఇది వేడి మీద వేయగానే నెయ్యి చూడండి ఎలా కరిగిపోతుందో. ఇది చాలా అంటే చాలా మంచిదండి హెల్త్కి. ఇలా చిన్నగా ప్రెస్ చేస్తూ కానీ లేకపోతే కత్తితో కానీ ఈ విధంగా కట్ చేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలండి. మనం ఒక 1/4 కిలో తీసుకున్నాం కాబట్టి 1/4 కిలో రాగి పిండికి 1/4 కిలో వరకు బెల్లం తురుము పడుతుందండి. దీన్ని వేడి మీద ఉన్నప్పుడే కలుపుకోవాలి. అలా అయితేనే బెల్లం అనేది బాగా కలుస్తుంది, చల్లారితే బెల్లం కలవదండి. నెయ్యి కొంచెం ఎక్కువ వేసుకొని బాగా మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. వీటిని ఒక 5 మినిట్స్ కలుపుకున్న తర్వాత ఈ మొత్తం రాగి పిండి ఏదైతే ఉందో దీన్ని చిన్న చిన్న లడ్డూలాగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా మొత్తం చిన్న చిన్న లడ్డు టైప్స్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది హెల్త్కి చాలా అంటే చాలా మంచిదండి. అంతే అండి, ఎంతో నోరూరించే రాగి పిట్టు రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.